హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాం మేము. నా పేరు నీర్చ. నా పేరు రవీంద్ర. అండ్ మేము జర్మనీలో ఉంటాము. బట్ ప్రస్తుతానికి అయితే ఇండియాలో ఉన్నాము అన్నమాట. ఇప్పుడు అంటే వెకేషన్ లో ఉన్నాము. వన్ మంత్ వెకేషన్ వచ్చింది లాస్ట్ వీక్. సో ప్రస్తుతానికి అయితే క్వారంటైన్ లో ఉన్నాము చెప్పాలంటే. యా, సో ఇంకా క్వారంటైన్ లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకుందాము అని అనుకున్నాం అన్నమాట. సో లెట్స్ డూ ఏ వీడియో అనిపించి చేస్తున్నాము. అండ్ ఇవాళ టాపిక్ ఏంటో మీకు తమ్నైల్ చూస్తేనే అర్థమై ఉండాలి. సో టాపిక్ ఏంటంటే, జర్మనీలో బ్రతకడానికే కాకుండా చనిపోవడానికి కూడా డబ్బులు సంపాదించుకోవాలా అనేది క్వశ్చన్ అన్నమాట. సో మేము దాన్ని ఆన్సర్ చేస్తాం ఇవాళ. అండ్ జర్మనీలో చనిపోతే ఎలా ఉంటుంది ప్రాసెస్, ఇండియాలో చనిపోతే ఎలా ఉంటుంది ప్రాసెస్, ఒకవేళ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అనేది అనేది మేము మీతో కొన్ని షేర్ చేసుకుంటాం. ఎందుకంటే మమ్మల్ని కూడా ఆశ్చర్యపరిచిన కొన్ని థింగ్స్ ఉన్నాయన్నమాట అక్కడ. అదే, అవును. అంటే మేము రీసెంట్గా ఇక్కడ ఇండియా వచ్చే ముందే 3-4 వీక్స్ ముందు జస్ట్ ఒక ఇన్సిడెంట్ త్రూ అయ్యాం అన్నమాట మా ఏరియాలో. సో అది చూసిన తర్వాత ఇండియా క్రిమేషన్ ప్రాసెస్కి జర్మనీకి ఇంత వేరియేషన్ ఉందా అనిపించింది అనమాట. సో వై కాంట్ వి మేక్ ఏ వీడియో అని చెప్పేసి జస్ట్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ ఉన్నదన్నమాట. సో దాన్ని అంటే ఇది షేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇది మా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట, ఓ ఇలా ఉంటుందా అక్కడ అని చెప్పి. సో ఇక్కడ వాళ్ళు ఎవరికి తెలీదు అంటే ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది అని చెప్పి. సో జస్ట్ అది మాకు షేర్ చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అంటే ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది అని చెప్పి చేయాలనిపించింది అనమాట ఈ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో అంటే మేము ఒకరోజు లాస్ట్ 4-5 వీక్స్లో చెప్పాను కదా ఇన్స్టెంట్ త్రూ అని చెప్పేసి. సో నేను జస్ట్ ఒకరోజు బాల్కనీకి వచ్చి చూస్తుంటే ఒక వ్యాగన్ చూసాను అనమాట. అదేంటంటే లైషన్, ఇక్కడ జర్మనీలో ఏంటంటే డెడ్ బాడీస్ని క్యారీ చేసే వెహికల్ని లైషన్ వ్యాగన్ అంటారు. అంటే మన ఇండియాలో లాగా అంబులెన్స్లో తీసుకెళ్తారు కదా మ్యాక్సిమం డెడ్ బాడీస్ అయినా సరే, జస్ట్ ఒకవేళ సిగ్గా ఉన్నా సరే హాస్పిటల్కి. కానీ జర్నీలో ఏంటంటే లైషన్ వ్యాగన్ అనే వెహికల్ని వాడతారు. ఆ వ్యాగన్ ఏంటంటే చాలా పొడవుగా ఉంటుంది, కార్ లాగే ఉంటుంది యాక్చువల్గా, అది కారే పొడవుగా ఉంటుంది. ప్లస్ విండోస్ అన్నీ కంప్లీట్గా క్లోజ్ చేస్తారు, అంటే మనకి కనపడదు అన్నమాట లోపల ఏముందని చెప్పేసి. సో అలాంటి అంటే ఆ వెహికల్ మాకు తెలుసు అంతకు ముందే, ఎందుకు యూజ్ చేస్తారని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మేము సడన్ గా ఈ వెహికల్ ని మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర చూసేసరికి మాకు బాగా అంటే షాక్ అనిపించింది అన్నమాట. అంటే ఎవరో చనిపోయి ఉంటారు అని అనుకున్నాము, బట్ వి వర్ నాట్ ష్యూర్ చనిపోయారా లేదా అని చెప్పేసి. సో ప్లస్ మేము అంటే ఆ టాపిక్ అక్కడితో అయిపోయింది. ఒక 3-4 డేస్ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆ ఇంట్లో చనిపోయారు, మా ఇంటి పక్కన చనిపోయారు అని తను కూడా మాకు తెలుసు అన్నమాట. అంటే మాకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇండియాలో మనకు తెలుసు యాక్చువల్గా ఎవరైనా చనిపోతే ఇంటి పక్కన చనిపోతే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, చాలా సాడ్గా ఉంటారు, చాలా మంది వచ్చి చూస్తూ ఉంటారు. అంటే దాన్ని పచ్చిగా ఎలా చెప్పొచ్చు అంటే దహన సంస్కారాలన్నీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు చేస్తారనమాట. అంటే ఏ కాజ్ లేకుండా, యాక్సిడెంట్లు కానీ ఇలాంటివి కాకుండా ఇంట్లోనే ఏదో ప్రాబ్లం అయి చనిపోతే, హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే సడన్ డెత్ అయితే చనిపోతే ఇట్లా చేస్తారు యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ వచ్చి చూస్తారు. తెలుస్తుంది యాక్చువల్లీ, అట్లీస్ట్ మనకి ఏంటంటే పక్కన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఓకే ఇక్కడ చనిపోయారు ఇట్లా జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది ఇండియాలో మనకి గ్యారంటీగా. నాకు తెలుసు అంటే ఇది విలేజ్ లోనే కాదు టౌన్ లోనే కాదు ఎక్కడైనా సరే ఎంత పెద్ద సిటీ అయినా సరే తెలుస్తుంది. ఎవరైనా చనిపోతే ఏడుస్తాం కదా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ ఏడుస్తారు. సో అది ఆబ్వియస్ గా ఇంటి పక్కన వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఇండియాలో అయితే. జర్నీలో ఎలా ఉంటది అంటే అసలు నో ఐడియా అనమాట. సో ఇలా ఉంటది అనమాట ఇండియాలో ఏంటంటే ఎవరైనా చనిపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇంటి దగ్గరే అంటే ఆ కార్యక్రమాలని చేస్తారు కదా. సో మనకు తెలుస్తుంది ఆటోమేటిక్ గా నైబర్స్ అయినా సరే చనిపోయారని చెప్పేసి తెలుస్తుంది. అంటే మనం చెప్పాల్సిన పని లేదు ఇండియాలో, ఎందుకంటే అందరికీ తెలుసు ఎలా ఉంటుందో. కాకపోతే మేము ఈ ప్రాసెస్ జర్మనీలో చూసేసరికే చాలా షాక్ అనిపించింది అనమాట. ఎందుకంటే మేము జస్ట్ చెప్పాను కదా ఆ రోజు జస్ట్ బాల్కనీలో చూసాను, మేము ఇంకా డౌట్ లో ఉన్నాం అనమాట అంటే నిజంగా చనిపోయారా అని చెప్పేసి. 4 డేస్ తర్వాత తెలిసింది మాకు చనిపోయారని చెప్పేసి. అంటే లైషన్ వ్యాగన్ వస్తుందని చెప్పాను కదా, వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోతారు వన్ అవర్ అంతే. అంటే ఆల్మోస్ట్ లైక్ ఇద్దరు వచ్చేసారు దాంట్లో నుంచి సూట్ వేసుకొని వాళ్ళు వచ్చేసి తీసుకెళ్లిపోయారు సైలెంట్ గా, ఎవరికి తెలియదు అనమాట చుట్టుపక్కల ఏంటి. వాళ్ళు నైబర్స్ కి చెప్పేంత వరకు ఎవరికి తెలియదు అనమాట అలా ఉన్న సిచ్యువేషన్. అండ్ నైబర్స్ కూడా మెయిన్ ఇది ఎందుకు అంటే ఇలా ఎందుకు చేస్తారంటే ఇట్ షుడ్ నాట్ బి అంటే ది ప్రాసెస్ కానీ క్రిమేషన్ ప్రాసెస్ కానీ షుడ్ నాట్ డిస్టర్బ్ నైబర్స్ అనమాట. అంటే ఇట్ షుడ్ బి అండ్ ఆల్సో వాళ్ళు కూడా ఎందుకు చెప్పరు అంటే ఇట్ షుడ్ బి ప్రైవేట్ అన్నట్టుగా చెప్తారనమాట. చాలా ప్రైవసీ కోరుకుంటారు అక్కడ వాళ్ళు. సో ఎవరికి చెప్పరు వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తప్ప.
నైబర్స్ కూడా చెప్పరు చాలా వరకు, అంటే చాలా వరకు తెలియదు అనమాట ఎవరికి. మన ఇండియాలో అయితే ఎంతమంది అసలు ఎవరైనా చనిపోతే అంటే అట్లీస్ట్ కడచుకుంటారు కదా ఇండియాలో, అంటే వచ్చేసి అంటే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ అందరు వచ్చేసి చూసి జస్ట్ అట్లీస్ట్ చూసి అంటే సంతాపలాగా తెలిపేసి వెళ్ళిపోతారు ఇంకా. సో అంటే మాకు చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే మన రిలేషన్షిప్స్ అనేవి చాలా అంటే గ్రేట్ అనిపించింది అనమాట. అంత సైలెంట్గా వాళ్ళకి వాళ్ళే అంటే అలా చేసుకోవడం, అంటే ఆ ప్రాసెస్ అలా అంతా ఒక కంపెనీ వచ్చి హ్యాండిల్ చేయడం, మాకు అదంతా చూస్తే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఓల్డ్ అనిపించింది అనమాట మన రిలేషన్షిప్స్. షాకింగ్ గా అనిపించింది అండ్ అట్లీస్ట్ మనకి ఏంది ఆ టైం లో కొంచెం ధైర్యంగా మెంటల్లీ స్ట్రాంగ్ అంటే సపోర్ట్ కావాలనుకుంటారు కదా, సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటాము. కానీ ఇక్కడ ఏంటంటే ఆ ప్రాసెస్ చూసిన తర్వాత కొంచెం మాకు భయం కూడా వేసింది, భయం కూడా వేసింది అనమాట ఫారిన్ కంట్రీస్ లో ఎలా ఉంటదా అని చెప్పేసి. సో మన కల్చర్ అంటే కొన్ని విషయాల్లో ఇండియా ఇస్ గ్రేట్ అని చెప్పొచ్చండి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ అన్నమాట వాటిలో. అవును, ప్లస్ ఈ ప్రాసెస్ లో అంటే పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఏంటంటే చనిపోయిన తర్వాత జనరల్ ఇక్కడ హౌస్ ఆర్ట్స్ కాల్ చేస్తారు అంటే ఇన్ఫార్మ్ చేయడానికి. హౌస్ ఆర్ట్స్ అంటే ఫ్యామిలీ డాక్టర్ అన్నమాట, అంటే ఇంట్లో చనిపోతే అదే హాస్పిటల్ లో చనిపోతే వాళ్ళు టేక్ కేర్ చేస్తారు నెక్స్ట్. ప్లస్ మనకి తెలియకపోతే అంటే నెక్స్ట్ ఏం చేయాలి తెలియకపోతే ఇక్కడ స్టాండ్ ఎగ్జామ్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. స్టాండ్ ఎగ్జామ్ట్ అంటే మన ఇండియాలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది కదా, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ కట్ అయితే ఉంటుందో, అలాగే ఇక్కడ జర్మనీలో కూడా ప్రతి సిటీకి స్టాండ్ ఎగ్జామ్ట్ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ ఏంటంటే బర్త్ కానీ డెత్ కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటంటే వాళ్ళు లిస్ట్ ఆఫ్ కంపెనీ నేమ్స్ ఇస్తారు, ఐడియా లేకపోతే వీళ్ళు ఈ హెల్ప్ చేస్తారు యాక్చువల్ మనకి ఈ ప్రాసెస్ మొత్తాన్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తారు అని చెప్పేసి కొన్ని లిస్ట్ ఇస్తారు, రిజర్వేషన్ ప్రాసెస్ హెల్ప్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళలో దాంట్లో మనం సెలెక్ట్ చేసుకొని దెన్ వీ హావ్ టు గో అహెడ్ అనమాట, సంథింగ్ అలా ఉంటుంది ప్రాసెస్ అది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇట్ కాస్ట్ అలాట్ అండి యాక్చువల్ ఈచ్ అండ్ ఎవరీ కంపెనీ, అంటే ఇట్ కెన్ గో ఫ్రమ్ 8 to 10,000 euros అవుతుంది కంప్లీట్ ప్రాసెస్ అవడానికి, అంటే డెడ్ బాడీని క్యారీ చేయడం కానీ మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ గా అవడానికి. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఆల్ అదర్ థింగ్స్, అంటే వేరే వాళ్ళని అంటే మనకి పిలుస్తాం కదా ఇండియాలో ఇక్కడ పెద్ద కర్మ అలా చేస్తాం కదా, అలాగే ఇట్లా ఇక్కడ ఏమైనా అలా ఫ్రెండ్స్ ని కానీ అలా పిలిచి ఏమైనా చేయాలంటే అది సెపరేట్ కాస్ట్ మళ్ళీ, అంటే మనమే ఇది ఈ 8 to 9,000 euros అంటే ఇండియన్ కరెన్సీ లో దాదాపు 8 to 9 lakhs అనుకోండి, ఆల్మోస్ట్ లైక్ 6 to 8 lakhs ఉంటుంది, 8 lakhs or 6 to 9 lakhs అనుకోండి. ఈ కాస్ట్ అనేది సెపరేట్, ఇది ఒక్కటే, దీని ఒక్కదానికి ఈ క్రిమిషన్ ప్రాసెస్ అనేది ఒకదానికి 8 to 9 lakhs అవుతుంది అనమాట, 6 to 9 lakhs అవుతుంది. ఆల్మోస్ట్ ఇది చాలా ఎక్కువ అమౌంట్ అనమాట జర్మనీలో కూడా చెప్పాలంటే, అంటే అంటే జర్మనీలో కూడా కొంతమంది పూర్ ఉంటారు యాక్చువల్ గా, అది హ్యాండిల్ చేయడం అంత ఈజీ జాబింగ్ కాదనమాట. అంటే బయట నుంచి వెళ్ళే వాళ్ళకి అంటే స్కిల్ వర్కర్స్ కాబట్టి వాళ్ళ శాలరీ లెవెల్స్ బాగా ఉంటాయి, వాళ్ళు బేర్ చేయగలరు, కొంతమంది ఏంటంటే బేర్ చేయలేరు అనమాట. సో జర్మనీలో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు అందుకని, అంటే జర్మనీలో డైయింగ్ అంటే లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్ట్ ఆఫ్ డైయింగ్ చాలా ఎక్కువ అని చెప్తారు అనమాట. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కాదు, కాస్ట్ ఆఫ్ డైయింగ్ కూడా చాలా ఎక్కువ అనమాట జర్మనీలో. అవును, అండ్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని అంటే రెండు రకాలుగా ఉంటుంది అనమాట, ఇది డైరెక్ట్ గా తీసుకెళ్లి కాల్ చేసిన తర్వాత యాషెస్ ని బరియల్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా వ్యక్తినే బరియల్ చేయొచ్చు అనమాట. సో ఇది టూ టైప్స్ లో ఉంటుంది వాళ్ళు, దీన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ చెప్తారనమాట. అది ఇంకా డిపెండ్స్ ఆన్ రిలీజియన్ కానీ డిపెండ్స్ ఆన్ దేర్ కల్చర్ కానీ ఉంటుంది అనమాట. బట్ కాస్ట్ ఆఫ్ డైయింగ్ మాత్రం చాలా ఎక్కువ, ఇదే మీకు ఫైనల్ గా చెప్పాలనుకున్న పాయింట్ అనమాట మేము. సో ఐ హోప్ మీకు అట్లీస్ట్ ఈ ప్రాసెస్ గురించి ఒక ఐడియా వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. జర్మనీలో క్రిమేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, వేరే కంట్రీస్ లో కూడా అలాగే ఉండొచ్చు. సో కానీ అట్లీస్ట్ మీ జర్మనీలో ఉంటాం కాబట్టి ఈ విషయం మాకు తెలిసింది రీసెంట్ గా. సో దీన్ని కవర్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం, నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.